తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క రాజకీయ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు భారతీయ జనతా పార్టీ అధిష్టానం గమనిస్తూనే ఉంది అర్హత లేకపోయినా దరఖాస్తు పెట్టడానికి సిద్ధాస్తుడు కేసీఆర్ ప్రభుత్వ రంగ సంస్థలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పెట్టుబడులున్న ప్రైవేటు సంస్థలు కానీ విశాఖ ఉక్కు బ్లాస్ట్ ఫర్నెస్ మూడవ నెంబర్ బ్లాస్ట్ ఫర్నెస్ పునరుద్ధరణకు కావలసిన ఐదు వేల కోట్ల నిధులు సమకూర్చటం కొరకు ఆసక్తిని తెలిపే దరఖాస్తు పెట్టుకోవాలని ఏప్రిల్ పదిహేను వరకు గడువిస్తే రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్రలో విస్తరించుకోవాలని భారతీయ జనతా పార్టీని దెబ్బతీయాలనే ఒక కుట్రతో కేసీఆర్ సింగరేణి కాలరీస్ని రంగంలో దింపాడు సింగరేణి కాలరీస్ యొక్క డైరెక్టర్లను ముగ్గురును జనరల్ మేనేజర్ ఇద్దరిని పంపించి అక్కడ అధ్యయనం చేయండి మనం కూడా మాకు ఆసక్తి ఉంది ఐదు వేల కోట్లు పెట్టుబడి పెట్టి తద్వారా మేము ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని చెప్పడం కోసం ఒకవేళ మీకు అర్హత లేదని తిరస్కరిస్తే హైకోర్టులను సుప్రీంకోర్టులను ఆశ్రయించి అడుగు ముందుకు పడకుండా అడ్డుకోవాలనే వ్యూహంతో వెళ్తున్న కేసీఆర్కి భారతీయ జనతా పార్టీ సరైన నిర్ణయం తీసుకుని ఆయన్ని కట్టడి చేసింది కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ ఆగమేఘాల మీద ఏప్రిల్ పదమూడున విశాఖపట్నం వచ్చాడు వచ్చి ఉద్యోగ సంఘాలతో సమావేశం పెట్టాడు యాజమాన్యం మేనేజింగ్ డైరెక్టర్లు డైరెక్టర్లతో కూడా సమావేశం పెట్టాడు ఆయన పత్రికా సమావేశం నిర్వహించి ప్రస్తుతానికి మేము ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయటం లేదు మా నిర్ణయాన్ని మార్చుకున్నాము ప్రస్తుతం ఉన్న విశాఖ ఉక్కుని బలోపేతము చేసే విధముగా అడుగులు వేయదలుచుకున్నాము బహుశా ఐదు వేల కోట్లు ప్రైవేటు పెట్టుబడులు ఆహ్వానించే నోటిఫికేషన్ను కూడా ఉపసంహరించుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఏడుగురు దరఖాస్తులు పెడితే ఆరుగురికి సరైన చరిత్ర ట్రాక్ రికార్డు సరిగా ఆర్థిక వ్యవహారాలు నిర్వహించగలిగే సమర్థత ఉన్నట్టుగా లేదు ఇప్పుడు కేసీఆర్ సింగరేణి కాలరీస్ని అర్హత లేని దరఖాస్తు పెట్టే అవకాశం ఉంది ఇటువంటి తరుణంలో బ్లాస్ట్ ఫర్నెస్ మూడు దాన్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లేదా నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎమ్డిసి వాళ్ళతో పెట్టుబడి పెట్టించి ఆ బ్లాస్ట్ ఫర్నెస్ మూడవ నంబర్ది పనిచేయటం ప్రారంభిస్తే విశాఖ ఉక్కు లాభాల బాటలో పట్టే అవకాశం ఉంది విశాఖ ఉక్కు వాళ్ళని విస్తరణ చేసుకోమని చెప్పింది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేయమన్నారు కదా అని ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు పెట్టి ఆధునీకరణ విస్తరణ చేస్తే మా దగ్గర నిధులు లేవు కేంద్ర ప్రభుత్వం ముఖం చాటేసి మీరే మీ తెప్పలు మీరు పడండి బ్యాంకు తెచ్చుకున్న అప్పులు వడ్డీలన్నీ మీరే కట్టండి ఆ ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు చెల్లింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది అందువల్ల ఈ రోజున సంక్షోభం వచ్చింది తర్వాత విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి బొగ్గు గనులు సొంతంగా లేవు ఇనుప గనులు కూడా సొంతంగా లేవు సొంతంగా బొగ్గు గని ఇనుప గని ఉంటే ఒక టన్ను ముడి సరుకు వెయ్యి ఐదు వంద వెయ్యి ఐదు వందల రూపాయలు పదిహేను వందల రూపాయలతో మనకు ముడి సరుకు లభిస్తుంది ఇప్పుడు బహిరంగ మార్కెట్లో ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కొనుగోలు చేస్తుంటే ఒక్క టన్ను ఐదు వేల ఐదు వందల రూపాయలు పెట్టి ముడి సరుకు బొగ్గు కానీ ఇనుప ఖనిజం కానీ కొనుక్కోవాల్సిన అవసరం ఏర్పడింది అంటే నాలుగు వేల రూపాయలు ఒక్కొక్క టన్నుకి అనవసరంగా అదనంగా ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంది అదే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఒక ఇనుప ఖనిజం ఉన్న గని ఒక బొగ్గు గని రెండు కేటాయిస్తే అది కూడా లాభాల బాటలో పడుతుంది ఇతోధికమైన ఉత్పత్తిని కూడా ఇవ్వగలుగుతుంది ఒకనొకప్పుడు రెండు వందల ఇరవై లక్షల టన్నుల ఇనుము ఉత్పత్తి చేసి స్టీలు ఉత్పత్తి చేసి లాభాల బాటలో ఉన్న విశాఖ ఉక్కు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో విస్తరణ ప్రారంభమై అది జరిగి పూర్తయిన తరువాత ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోవటం వాస్తవమే విశాఖ ఉక్కు మరొక ఆలోచన కూడా చేయొచ్చు విశాఖ ఉక్కు స్టీల్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కలిపేయచ్చు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆ లాభాల బాటలో ఉన్నారు వాళ్ళు దీని నిర్వహణ చేపట్టి వాళ్ళ గనుల నుంచి ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేస్తే లాభాల బాటలో నడుస్తుంది లేదా జాతీయ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దీన్ని టేక్ ఓవర్ చేసి దీన్ని దాంట్లో విలీనం చేసుకున్నా కూడా లాభాల బాటలో పడుతుంది ఇది కాకపోయినా కూడా అక్కడుండే భూమి అక్కడుండే సంపద ఈరోజు విశాఖ ఉక్కు యొక్క మొత్తం ఆస్తి మూడు లక్షల కోట్లుంటుంది అక్కడ ఇరవై రెండు వేల ఎకరాలు ఉంది ఇరవై రెండు వేల ఎకరాల్లో ఆ మహానుభావుడు కురుపాం సంస్థానాధిపతి ఏడు వేల ఎకరాలు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా స్టీల్ ఫ్యాక్టరీకి ఇచ్చాడు కురుపాం ఒకనొకప్పుడు జమీందారు ఉండేవాడు ఆ కురుపాం జమీందారు గారి పుణ్యం అంటే ఏడు వేలు ఉచితంగా స్టీల్ ఫ్యాక్టరీకి వచ్చింది అరవై నాలుగు గ్రామాల్లో ఉండే రైతులు పెద్ద మనసుతో మన పొలాలు పోయినా ఈ ప్రాంతాభివృద్ధి జరుగుతుంది మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయనే సంకల్పంతో రైతులందరూ కూడా అరవై నాలుగు గ్రామాల్లో ఉండే రైతులు ఏ పదిహేను వేల ఎకరాలు ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఇరవై రెండు వేల ఎకరాల్లో ఈ ఫ్యాక్టరీ కేవలం ఐదు వేల ఎకరాల్లో మాత్రమే విస్తరించి ఉన్నది మిగతా ప్రాంతం అంతా కూడా ఖాళీగా ఉంది స్టీల్ ఫ్యాక్టరీ కొంత క్వార్టర్లు ఉన్నాయి ఫ్యాక్టరీ నిర్వహణకు ఏడు వేల ఎకరాలు చాలా ఎక్కువ ప్రపంచంలో ఇంత విస్తీర్ణం ఉన్న ఏది ఏ ఉక్కు ఫ్యాక్టరీ కూడా లేదు ఆ ఏడు వేలకి పరిమితం చేసి మిగతా పదిహేను వేల ఎకరాలలో ఒక ఐదు వేల ఎకరాలు సిబ్బంది క్వార్టర్స్కి వాళ్ళ మౌలిక సదుపాయాలు కేటాయిస్తే సరిపోతుంది బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణం చేయటం ద్వారా సిబ్బంది క్వార్టర్స్కి వాళ్ళ వసతులు సరిపోతాయి ఇంకా పదివేల ఎకరాలు గాజువాకలో బంగారం లాంటి పట్టణ నగరంలో ఉండే భూమి ఒక ఎకరం పది కోట్లు చేస్తుంది ఈ పదివేల ఎకరాలను ల్యాండ్ మానిటైజేషన్ అంటారు ల్యాండ్ మానిటైజేషన్ అనగా అక్కడ విశాఖ వాసులు తూర్పుగోదావరి ఉత్తరాంధ్ర కొంతమంది హైదరాబాదులో అందరూ కూడా గాజువాకలో విశాఖ ఉక్కులో ఒక పదివేల ఎకరాలు వేరు చేసి అక్కడ స్థలాలు కేటాయిస్తే భవనాలు నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ పదివేల ఎకరాలను భూమిని ప్రైవేటు వ్యక్తులకు సంస్థలకు అమ్మకము ద్వారా లక్ష కోట్ల నిధులు వస్తాయి లక్ష కోట్ల నిధులు ఒక పక్క నగరాభివృద్ధి జరుగుతుంది చక్కటి మౌలిక సదుపాయాలు మల్టీ స్టోరీడ్ భవనాలు నివాస భవనాలు వ్యాపార భవనాలు అట్లాగే ఐటీ పరిశ్రమ అన్నీ కూడా గ్రీన్ ఇండస్ట్రీస్ని అక్కడ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా పదివేల ఎకరాలను ల్యాండ్ మానిటైజేషన్ ద్వారా లక్ష కోట్లు సంపాదించి దాన్ని ఈ ఇప్పుడు స్టీల్ ఫ్యాక్టరీకున్న అప్పులు తర్వాత ఇంకా దానికి కావలసిన ఆధునీకరణ అన్ని హంగులు సమకూర్చచ్చు ఏదైనా ఈరోజు ఏప్రిల్ పదమూడున ఫగ్గన్ సింగ్ ప్రకటన చూస్తే ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి రైతు చట్టాల విషయములో ఉపసంహరించుకున్నారో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో కూడా ప్రస్తుతానికి ఫుల్ స్టాప్ పెట్టి దానికి ప్రత్యామ్నాయ ఆలోచన చేసే దిశగా ముందడుగులు వేస్తున్నారు ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ విస్త విస్తరణ చేయాలనే సమయంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అనేది ఒక సెంటిమెంట్గా ఒక అడ్డంకుగా మారింది అందువల్ల విశాఖ ఉక్కు కోసము పార్టీ ప్రయోజనాల దృష్ట్యా వాళ్ళు ప్రైవేటీకరణ అనే ఆలోచనను కూడా ఉపసంహరించుకున్న ఆశ్చర్యం లేదు దీనివల్ల మళ్ళీ సెంటిమెంటు రెచ్చగొట్టి సెంటిమెంటు రెచ్చగొట్టడం ద్వారా తెలంగాణలో ఉండే కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు వీళ్ళు వాళ్ళ పార్టీకి ప్రయోజనము కలగకుండా మొన్న ఉత్తరాంధ్రలో పట్టభద్రుల ఎన్నికలో సిట్టింగ్ ఎమ్మెల్సీ మాధవ్ ఓటమికి కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం వల్ల ఆయన కేవలం నాలుగు శాతం ఓట్లే పొంది ఆఖరి స్థానానికి దిగజారటం జరిగింది అందువల్ల పార్టీ ప్రయోజనాలు ముఖ్యం దక్షిణాదిన కర్ణాటక తరువాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా పాగాలేయాలని ఊవిళ్ళూరుతున్న భారతీయ జనతా పార్టీ పార్టీ విస్తరణ కోసం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అనే అంశాన్ని ఉపసంహరించుకుని దాన్ని జాతీయ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కో దీన్ని అప్పజెప్పి దీనికి ఒక బొగ్గు గని ఒక ఇనుప గని కేటాయించడం ద్వారా దాని కాళ్ళ మీద అది నడుస్తూ లాభాల బాటలో ముందుకు సాగుతూ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వాళ్ళ పాగా వేయటానికి అధికారంలో రావటానికి ఇరవై ఇరవై మూడులోనే ఈ సంవత్సరం తెలంగాణలో అధికారంలోకి వస్తే ఇరవై తొమ్మిది నాటికి ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారంలోకి రావాలనే ప్రణాళిక రచిస్తున్న తరుణంలో ఇది తెలుగు ప్రజలకు ఫగ్గన్ సింగ్ ఒక శుభవార్తని ఆయన తెలియజేసి ప్రస్తుతానికి మేము ముందుకు వెళ్ళటం లేదు ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తుతానికి నిలుపుదల చేశాం విశాఖ ఉక్కుని బలోపేతము చేయటానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నదని ఆయన చేసిన ప్రకటన చాలా హర్షనీయము హర్షదాయకం ఈ మధ్యకాలంలో మార్చి నెలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేంద్ర పెద్దలను కలిసినప్పుడు జేపీ నడ్డా అక్కడుండే మురళీధరంతో కలిసినప్పుడు ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు విశాఖ ఉక్కు అనేది తెలుగు ప్రజల యొక్క సెంటిమెంట్తో ముడిపడి ఉన్న అంశం అటువంటి సెంటిమెంటుని మనము రగల్చకుండా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా కుటుంబ పార్టీలకు అవకాశం ఇవ్వకుండా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వల్ల ఎటువంటి రాజకీయ పరిణామాలు మనకి భారతీయ జనతా పార్టీ జనసేన కూటమిపై ఎటువంటి ప్రభావం పడుతుంది ప్రజలు ఏ విధంగా మనల్ని వ్యతిరేకిస్తారనే అంశాన్ని కూడా ప్రస్తావించడం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన విధానాన్ని గమనించిన భారతీయ జనతా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ప్రస్తుతం ఒక మంత్రిని పంపించి ఉక్కు శాఖ సహాయ మంత్రిని పంపించి ఫగ్గన్ సింగ్తో విశాఖలో ప్రకటన చేయటం అనేదాన్ని అందరూ కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండే తెలుగు ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు కేసీఆర్కి అవకాశం ఇవ్వకుండా ఆయన ఎత్తుకు పై ఎత్తు అసలు నీకు అవకాశమే ఇవ్వటం లేదు మాకు ప్రైవేటు పెట్టుబడులు కానీ లేదు ఐదు వేల కోట్లు మేమే మా వనరులు కేటాయిస్తున్నాం ఈ ఏప్రిల్ పదిహేనున ఏదైతే ఆసక్తిగలవారు దరఖాస్తు పెట్టుకోండి ప్రకటనను కూడా ఉపసంహరించి ఈ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు ప్రస్తుతం ఆ వివాదానికి తెరపడినట్టే ప్రశాంతంగా ఉద్యోగస్తులందరూ కూడా వాళ్ళ నిరసన కార్యక్రమాలను విరవించుకుని ఇదే ప్రకటనను ఉద్యోగ సంఘాలతో కూడా ప్రస్తావించి ప్రశాంతమైన వాతావరణంలో విశాఖ ఉక్కు లాభాల బాట పట్టే విధంగా ప్రధానమంత్రి మోదీ ఒక వ్యూహ రచన చేసి మనము ఉద్యమము ద్వారా ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాల ద్వారా సాధించిన అమృతరావు ఆధ్వర్యంలో తెన్నేటి విశ్వనాథం ఆధ్వర్యంలో ఉవ్వెత్తున వచ్చిన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సంవత్సర కాలం నాటి ఒక పంతొమ్మిది వందల అరవై ఆరులో జరిగిన ఉద్యమాన్ని మరొక్కసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం సకాలంలో సరైన నిర్ణయం తీసుకుని రాజకీయంగా భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు బాటలు వేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు యీ అన్యో వాచింగ్ లవ్లీ టీవీ మీ అందరూ లవ్లీ టీంకి లవ్లీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్కి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్